ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం ఘటైకాకారధీస్థాచిత్ ఘటమేవావభాసయేత్ ఘటస్య జ్ఞాతత బ్రహ్మచైతన్యేనావభాసతే. అలా చదవాలి. ఘటస్య జ్ఞాతత బ్రహ్మ అని చదవకూడదు. అలా చదివితే బ్రహ్మ వేరే పదం అనే భ్రమ కలుగుతుంది. బ్రహ్మ వేరే పదం కాదు. బ్రహ్మచైతన్యేన అనే సమాస పదం. మీరు అలా మొక్క కింద విడతీసి చదివితే అది సమాస పదం అనే విషయం తెలియకుండా ఉంటుంది. ఘటైకాకారధీస్థాచిద్ ఘటమే వావభాసయేత్. ఘటస్య జ్ఞాతత బ్రహ్మచైతన్యేనావభాసతే. ఘటైకాకారధీస్థా చిత్ ఘటం ఏవా అవభాసయేత్ ఘటస్య జ్ఞాతత బ్రహ్మచైతన్యేన అవభాసతే. ఘటజ్ఞానము కలిగింది, జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిసిందంటే తెలిసింది అని అర్థం. కంటితో చూస్తే తెలుస్తుంది, చెవితో వింటే తెలుస్తుంది, అలా తెలుస్తాయి కదా. చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. తెలుస్తున్నాయంటే ఈ తెలివి ఘటన నుంచి మీలోకి వచ్చిందా, లేకపోతే మీలో ఉన్న తెలివిని బట్టి ఘటన తెలిసిందా? అది ఘటన నుంచి రావడానికి ఏమీ లేదు. ఘటము జడము కదా. కాబట్టి ఏది తెలిసినా తెలియడానికి కావలసిన మూలధాతువు, తెలియుటకు మూలమునందుండే ధాతువు, అది మీలో ఉంటుంది. ఆ ధాతువు దాన్ని తెలివి అంటారు. అది మీలో ఉంటుంది. ధాతువు అనే మాట అర్థమైందా? అది ఎలాగంటే బంగారం షాపులో నగలన్నిటికీ ధాతువు ఏమిటి? బంగారం. ఇప్పుడు తెలిసింది కదా ధాతువు అంటే ఏమిటో. అదేవిధంగా ఈ అన్నీ తెలుస్తూ ఉంటాయి, మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. తెలుస్తున్నాయంటే ఆ తెలియటకు కావలసిన తెలివి బయట నుంచి లోపలికి రావట్లేదుగా, మీలోనే ఉందిగా. కాబట్టి మీలో తెలివి ఉన్నది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ తెలివి మీ ఆ తెలివి మీరా లేక దేవుడా? కంగారు పడకండి. కొంచెం ఆ ప్రశ్నని కొంచెం పరిశీలించండి. అయ్యో పర్వాలేదు, ప్రశ్నని పరిశీలించండి. ఆ తెలివి నేనా దేవుడా అని ఒక ప్రశ్న. ద్వైతులు ఏమన్నారంటే ఆ తెలివి రెండు రకాలుగా ఉంటుంది, నేను అనే తెలివి, దేవుడు అనే తెలివి, రెండు వేరు వేరు అని ద్వైతులు అన్నారు. ఇప్పుడు మీరు ఈ హాల్లో చూడండి. ఇప్పుడు ఈ హాల్లో చూస్తే రెండు ప్రకాశములు గలవు. ఒకటి పొగటి ప్రకాశము ఉందా లేదా? రెండు ట్యూబ్ లైట్ ప్రకాశము. రెండు ప్రకాశములు ఉన్నాయి హాల్లో కదా. స్థూలంగా చూస్తే ఈ హాల్లో రెండు ప్రకాశములు ఉన్నాయి, కానీ సూక్ష్మంగా చూసినట్లయితే పొగటి ప్రకాశమన్నా సూర్యుడి నుంచే వచ్చింది, ఈ బల్బు యొక్క ప్రకాశము కూడా సూర్యుడి నుంచే వచ్చింది. సూర్యుడే ఎలక్ట్రిసిటీకి కూడా మూలం, సూర్యుడే. మీకు ఎలా అనిపిస్తుందంటే బల్బు యొక్క ప్రకాశము వేరు, పొగటి ప్రకాశము వేరు, ఇది వేరు అది వేరు అని అనిపిస్తుంది. మనం ఆ ఉపాధులను చూసి, అంటే దాని చుట్టూ ఉండే కండిషన్స్ని చూసి ఇది వేరు అది వేరు అని అనుకుంటాం.
నిజానికి మనం ఎంత బుద్ధిమంతులమంటే గోడకి ఈ వారం ఉన్న ప్రకాశం వేరు, ఆ వారం ఉన్న ప్రకాశం వేరని కూడా అనుకుంటాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రకాశం ఈ బల్బు నుంచి వచ్చింది, అక్కడ ఉన్న ప్రకాశం ఆ బల్బు నుంచి వచ్చింది, బల్బులు వేరు కదా మరి, కాబట్టి ప్రకాశం అది వేరు ఇది వేరు అని కూడా అనుకుంటాం. పుస్తకం కనపడుతోందంటే ఆ ప్రకాశంలో కనపడుతోందా, ఈ ప్రకాశంలో కనపడుతుంది, ఈ ప్రకాశంలో కనపడుతోంది కాబట్టి ఈ ప్రకాశం వేరు ఆ ప్రకాశం వేరు అని నిశ్చయించుకోవడానికి కూడా తగిన హేతువులు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ ద్వైత బుద్ధి అలాగే ఉంటుంది. ద్వైత బుద్ధి ఏం చేస్తుందంటే అసలు భేదమునకు తావులేని చోట కూడా భేదమును భావన చేసే బుద్ధి ఉంటుంది. అలాంటిది భేదమునకు కొంచెం అవకాశం ఉంటే ఇంక చెప్పేదేమున్నది. కాబట్టి లోపల ఒక వెలుగు తెలివి కలదు, అది ఉండబట్టే అన్నీ తెలుస్తున్నాయి. ఇది కఠోరమైన సత్యం, కాదనలేని సత్యం. ఇప్పుడు ఆ లోపల ఉన్న తెలివి దాని గురించి చర్చ ఇక్కడ. ఇలాంటి చర్చ వేదాంతం గ్రంథాలు చదివి వాళ్ళు చేస్తారు తప్ప లోకంలో మరెవాళ్ళు చేయరు. లోకంలో చేసే చర్చలు దేని గురించి ఉంటాయి, డబ్బు గురించి ప్రధానంగా ఉంటాయి, తర్వాత భోగాల గురించి ఉంటాయి, ఆ తర్వాత దేవుళ్ళ కథల గురించి ఉంటాయి, పురాణములు కథలు దాని గురించి, కర్మకాండ ఉపాసనలు అలా ఉంటాయి తప్ప మన లోపల ఉండే వెలుగు గురించి చర్చ అన్నది ఇది కేవలము వేదాంతం యొక్క విశిష్టత. అంచేతనే వేదాంతానికి అధ్యాత్మ విద్య అని పేరు. ఇప్పుడు మీ లోపల రెండు ప్రకాశములు ఉన్నాయి, రెండు వెలుగులు ఉన్నాయి. స్థూలంగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రెండు ఒకటే అని తెలుస్తుంది. ఓకే, తర్వాత ఈ దీపం అర్పేశారనుకోండి, ఈ దీపం వెలుగుతోంది కాబట్టి ఈ హాల్లో రెండు ప్రకాశములు ఉన్నాయి, ఒకటి పొగటి ప్రకాశము, రెండు బల్బు ప్రకాశము. బల్బు అర్పిస్తే ఒకటే మిగిలి ఉంటుంది, పొగటి ప్రకాశం మిగిలి ఉంటుంది, అది ఎక్కడికి పోదు, అది మిగిలి ఉంటుంది. కాబట్టి రెండు ప్రకాశములు ఉన్నాయి, దాంట్లో ఒకటి ఆరిపోతుంది రెండోది ఉంటుంది. ఈ తేడాను కూడా మనం గమనించాలి. ఇప్పుడు మీ కేసు మీరు చూసినప్పుడు మీ లోపల రెండు వెలుగులు ఉంటాయి. వెలుగు ప్రకాశము అంటే వెలుగు, మీరు ప్రతిసారి మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రకాశము అంటే వెలుగు, వెలుగు అంటే తెలివి. ఆ బయట వెలుగు కాదండి, లోపల తెలివి. ఈ తెలివిలు ఎలా ఉంటాయంటే ఒక తెలివి సకల జగత్తును ప్రకాశింపజేసే తెలివి మీ మనస్సులో ప్రతిఫలిస్తుంది. ఆ తెలివికి పరమాత్మ అని పేరు. ఇది ఎలాగంటే ఒక కుండలోని నీళ్లలో సూర్యుడు ప్రతిఫలించినట్లు. సూర్యుడు తనంత తానుగా ఉంటాడు, సకల జగత్తును ప్రకాశింపజేస్తూ ఉంటాడు, కానీ ఒక కుండలోని నీటిలో ప్రతిఫలిస్తాడు. అప్పుడు ఆ కుండలోని నీటిలో రెండు ప్రకాశములు ఉంటాయి. ఏమిటవి? సకల జగత్తును వ్యాపించిన సూర్యుని ప్రకాశము ఉంటుంది, ఆ ప్రతిఫలనము యొక్క ప్రకాశము కూడా ఉంటుంది, ప్రతిబింబము యొక్క ప్రకాశము కూడా ఉంటుంది. అలా తీసుకోండి, ప్రతిబింబము కూడా మెరుస్తూ ఉంటుంది. సూర్యుడి ప్రతిబింబం డల్గా ఉంటుందా, ప్రకాశిస్తూ ఉంటుందా? ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుడి ప్రతిబింబం కూడా మెలమెల మెరుస్తూ తాను ఆ నీటి తాను ప్రకాశిస్తూ నీటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది సూర్యుని ప్రతిబింబం. కాబట్టి ఇప్పుడు కుండలోని నీటిలో ఎన్ని ప్రకాశములు ఉన్నాయి? రెండు. ఒకటి సర్వవ్యాపకమైన సూర్యప్రకాశము కుండలో కూడా ఉన్నది, రెండు కుండలో ప్రతిఫలించిన సూర్య ప్రతిబింబము. బింబము కాదు, బింబము సూర్యుడు, సూర్య ప్రతిబింబము యొక్క ప్రకాశము గలదు. ఆ విధంగా రెండు ఉన్నాయి. మీలో కూడా రెండు ఉన్నాయి. ఎలాగా? మీ లోపల అంతఃకరణము గలదు. ఈ అంతఃకరణాన్ని ప్రస్తుతానికి మనం బుద్ధి అంటూ ఉన్నాం. ఆ బుద్ధి యందు ఆత్మచైతన్యం ప్రతిఫలిస్తుంది. ఆత్మచైతన్యం సర్వవ్యాపకం, అంతా ఉంటుంది. దానికి చిత్ అని పేరు. చైతన్యం అన్నా చిత్ అన్నా ఒకటే. అది మీ లోపల ఉంటుంది.
మీ లోపల ఎందుకు ఉంటుంది? అంతా ఉంది కాబట్టి మీ లోపల కూడా ఉంటుంది. అది సర్వవ్యాపకము, అది చిత్. దానికే బ్రహ్మ అని పేరు. దానికే బ్రహ్మ చైతన్యము అని కూడా అనొచ్చు. బ్రహ్మయే అయినా చైతన్యము, అదొకటి ఉంటుంది మీ లోపల. దెన్ ఆ పరమ ఆ చిత్ మీ అంతఃకరణంలో ప్రతిఫలిస్తుంది, అంటే బుద్ధి యందు ప్రతిఫలిస్తుంది. అక్కడ ఒక ప్రతిబింబము ఒకటి ఉంటుంది. సూర్య ప్రతిబింబము కుండలోని నీటిలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆ ప్రతిబింబమునకు వేదాంతులో పేరు పెట్టుకున్నారు. సంస్కృతంలో ప్రతిఫలనమునకు పర్యాయము ఆభాస. ఆభాస అంటే ప్రతిఫలనము అని అర్థం, పర్యాయపదం. కాబట్టి ఆ చిత్తు యొక్క ప్రతిఫలనము కనుక దానికి ఒక పేరు పెట్టారు, దాన్ని చిదాభాస అని అన్నారు. మీరు గమనిస్తే చిత్ ఈ దేహంలో ఉన్నా అంతటా ఉన్నది, వేరే చిదాభాస ఈ దేహానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. సూర్యుడంతా ఉన్నా సూర్య ప్రతిబింబము ఆ కుండలోని నీటికి మాత్రమే పరిమితమై ఉన్నట్లు. నీరు బుద్ధి, కుండ దేహమును, అలా తీసుకోండి మీరు. చిత్తు పరమ సూర్యుడు. కాబట్టి మీలో చిదాభాస అంటే బుద్ధి యందు ప్రతిఫలించిన చైతన్యము చిత్, దాని ప్రకాశంలో ఇంద్రియములు, దేహము, జగత్తు ప్రకాశిస్తాయి చిదాభాస యొక్క ప్రకాశంలో. ఇప్పుడు ఇది ఘటము అని తెలిసిందే. నిజానికి ఘటము ఎప్పుడు ఉంటుందో తెలిసినా ఘటము అని తెలిసి ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. ఘట జ్ఞానం లేకుండా ఘటము ఉండదు. జ్ఞానము లేని పదార్థమును అంగీకరించరు. దీన్ని ఐడియలిజం అంటారు. ఘటము ఉంది అంటే ఘట జ్ఞానం ఉండాల్సిందే. ఘట జ్ఞానం లేకుండా ఘటము ఉండదు. కాబట్టి ఘటము ఉన్నది అంటే ఘట జ్ఞానం కలిగింది. ఘట జ్ఞానం కలిగిందంటే ఎలా కలిగింది ఘట జ్ఞానము? ఆ చిదాభాస యొక్క వెలుగులో ఘటం ప్రకాశించి ఘట జ్ఞానం కలిగింది. చిదాభాస అంటే చాలు. చిదాభాస చిదాభాస అంటే బుద్ధి అందలి చిత్తు యొక్క ప్రతిఫలనము. ఆ ప్రతిఫలనముతో బుద్ధి ప్రకాశిస్తుంది. నీళ్లలో సూర్య ప్రతిబింబం చేత నీరు ప్రకాశించినట్టుగా ఆ బుద్ధి ప్రకాశించినప్పుడు బుద్ధి యొక్క ప్రకాశంలో కళ్ళు ప్రకాశిస్తాయి. ఆ కళ్ళ యొక్క ప్రకాశంలో ఘటం ప్రకాశిస్తుంది. అంటే ఘటం తెలిసింది. కాబట్టి ఘటము తెలిసింది అంటే చిదాభాస చేత ఘటము ప్రకాశింపజేయబడింది కాబట్టి ఘటం తెలిసింది. మరి ఈ చిదాభాసను ఎవరు ప్రకాశింపజేశారు? చిత్ పరమాత్మ ప్రకాశింపజేశాడు. ఆ చిత్ దానికే బ్రహ్మ చైతన్యము అని పేరు. ఓకే. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే చిదాభాస అనుభవానికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే చిదాభాస ఆ వెలుగులోనే, ఆ తెలివిలోనే, ఆ పరిచ్ఛిన్నమైన తెలివి ఎందే ఘటపటాది ప్రపంచమంతా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి చిదాభాస బాగానే ఉంది. చిదాభాస అనుభవానికి వస్తుంది. నేను ఘటమును తెలియచున్నాను అనగానే అది చిదాభాసేది కదా. నేను ఘటమును తెలియవాడను అంటే జ్ఞాత అంటారు. ఘటము జ్ఞేయము. ఈ జ్ఞాత జ్ఞేయము తెలియుట దాన్ని జ్ఞానము అంటారు. త్రిపుటి. ఈ త్రిపుటి వ్యవహారం అంతా కూడా పరిచ్ఛిన్నంగా ఉంటుంది. అది చిదాభాస చేత ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది త్రిపుటి. అయితే ఎలాగైతే ఈ బల్బు యొక్క ప్రకాశంలో అంతా కనబడుతున్నా, బల్బు ప్రకాశం మీకు దృఢంగా కనపడుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో పొగటి వెలుగు ఉన్నది, ఆ సంగతి మీరు పరిశీలిస్తే కానీ తెలీదు. పొగటి వెలుగు ఉందంటారా లేదంటారా? ఉందిగా. మరి బల్బు ప్రకాశము ఉన్నది, పొగటి వెలుగు ఉన్నది. బల్బు ప్రకాశం ముందుకొచ్చి బలంగా కనపడుతుంది, దృఢంగా కనపడుతుంది, కానీ పొగటి వెలుగు బ్యాక్గ్రౌండ్లో ఉంది. అలాగే మీ లోపల చిదాభాస బాగా స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఘటపటాది ప్రపంచము అనుభవానికి రావటానికి మూలం అదే కనుక అది స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న చిత్ అది డైరెక్ట్గా స్పష్టంగా అనుభవానికి రాదు. అది ఎలా అనుభవానికి వస్తుందో తెలుసునండి.
మీకు ఘటం మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ ఘట దృష్టి ఘటం మీద ధ్యాస పడిపోతే మీకు ఆ చిత్ అనుభవానికి రాదు. ఇది ఘటము, నేను ఘట లోపల ఘటజ్ఞాత. ఘటజ్ఞాత అంటే అంతఃకరణమే, అంతఃకరణమే ఘటజ్ఞాత కదా. అంతఃకరణ తాదాత్మ్యాపన్నమైనదియే ఘటజ్ఞాత. ఘటము కూడా జ్ఞేయము కూడా అంతఃకరణమే, అంతఃకరణమే రెండు ముక్కలు అవుతుంది. ఒకవైపు జ్ఞేయము, ఇంకొక వైపు జ్ఞాత. అంతఃకరణము కనుక దానికే జ్ఞానము అని పేరు, అదే జ్ఞానము. కరణము అంటే ఉపకరణము, తెలుసుకునే సాధనము. కాబట్టి అదంతా కూడా మీకు తెలుస్తూనే ఉంది. అయితే జ్ఞాత జ్ఞేయము అనే ఈ ద్వంద్వము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్, ఈ ద్వంద్వము మీకు తెలుస్తోంది. సాధారణంగా జనులు ఎలా ఉంటారంటే ఆ ద్వంద్వంలో చిక్కుకుపోయి ఉంటారు. ద్వంద్వంలో చిక్కుకుపోవడం అంటే ఏమిటి? ఈ ద్వంద్వం తప్ప మరేదీ లేదు అన్నట్టుగా ఉంటారు. ఈ మాట ఎలాంటిదంటే ట్యూబ్ లైట్ వెలుగు తప్ప ఇంకే వెలుగు లేదు. అరే పగటి వెలుగు ఉందిరా అని ఎవడైనా పాయింట్అవుట్ చేస్తే వీడు ఆలోచనలో పడతాడు తప్ప వాడంతటా వాడేమనుకుంటాడు? ట్యూబ్ లైట్ ప్రకాశమే ఉన్నది అనుకుంటాడు. అదేవిధంగా చిదాభాస యొక్క వెలుగు మాత్రమే ఉన్నది. ఆ చిదాభాస యొక్క వెలుగు కారణంగా నేను తెలియవాడను, తెలియవాడను, జగత్తు తెలియబడేది ఇంతే అని అనుకుంటారు. ఓకే, అయితే మీరు కొంచెం ఫోకస్ పెడితే, ఫోకస్ దేని మీద పెట్టాలి? కేవలం ఘటమును తెలుసుకునే జ్ఞాత నేను అని కాదు. ఘటము తెలియబడుతోంది, ఘటజ్ఞాత ఘటజ్ఞానం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం అంతా, దీనికి వ్యవహారము అని పేరు. వ్యవహారం అనే పేరు ఎందుకు వచ్చింది? అక్కడ డివిజన్ వచ్చిందిగా, జ్ఞాత జ్ఞేయము అనే డివిజన్ వచ్చింది కాబట్టి అక్కడ ఒక ప్రాసెస్ కూడా ఉందిగా, తెలియుట అనే ఒక ప్రక్రియ కూడా ఉన్నది కాబట్టి దానికి వ్యవహారం అని పేరు. ఈ వ్యవహారం అంతా నాకు అనుభవానికి నాకు తెలుస్తోంది, ఆ వ్యవహారం మీకు తెలుస్తోంది అంటే ఆ వ్యవహారంలో తాదాత్మ్యం చెందకుండా ఒక్క అడుగు వెనక్కి వేసి ఆ వ్యవహారమును మీరు సాక్షిగా తెలుసుకుంటూ ఉన్నట్లయితే అది వెనుక నుండే చితది, అదే బ్రహ్మ. కాబట్టి నేను మాట అంటాను చూడండి, ఘటము తెలియబడు నాచే ఘటము తెలియబడుచున్నది అంత మాత్రమే కాదు. అయితే పోనండి, ప్యాసివ్ వాయిస్ ఎందుకు, యాక్టివ్ వాయిస్లో చెప్తా. నేను ఘటమును తెలియచున్నాను అంత మాత్రమే కాదు, అక్కడితో ఆగిపోతాడు ప్రతివాడు. నేను ఘటమును తెలియచున్నాను ఆ సంగతి కూడా తెలుస్తోంది. దాన్ని సాక్షి అంటారు. ఈ సాక్షిని మీరు పైకి పట్టుకురావాలి, అది దాగి ఉంటుంది, దాన్ని ఫోకస్లోకి మీరు పట్టుకురావాలి. అంటే ఇప్పుడు ఘటమును గురించి ఆలోచించుట వేరు, ఘటమును తెలియుట వేరు. అంటే ఘటము అవేర్, బి అవేర్ ఆఫ్ ది ఘట, ఘటము యొక్క ఎరుక, ఘటము తెలుస్తోంది అనే ఎరుక, ఘటము తెలుస్తోంది అనే ఎరుక, ది అవేర్నెస్ ఆఫ్ ద కాగ్నిషన్ ఆఫ్ ది పార్ట్. ఘటం ఇంగ్లీష్లో సరిపడింది చక్కగా, ఎందుకంటే పార్ట్కి కాగ్నిషన్, పార్ట్ కాగ్నిషన్, బయట పార్ట్ ఉన్నట్టుగా లోపల పార్ట్ యొక్క కాగ్నిషను అంటే జ్ఞానము, ఘట జ్ఞానము. అది ఘట జ్ఞానం కలిగింది, కలుగుతోంది అని తెలుస్తుంది. యు ఆర్ అవేర్ ఆఫ్ ద కాగ్నిషన్ ఆఫ్ ది పార్ట్ అని తెలుస్తుంది. ఓకే, ఆ అవేర్నెస్, ఆ ఎరుక, అదియే సాక్షి చైతన్యము, అదియే బ్రహ్మ. తెలిసిందండి? నేను నేనను వాడను, నేను కాదు, నేను సతతంకు కాంచువాడను,
అది కరెక్ట్, అదే అది కూడా బాగుంది, దీంట్లో తగ్గ ఫిట్ అయింది. నేను ఘటమును చూస్తున్నాను, నేను పటమును చూస్తున్నాను, నేను భోజనం చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అంటూ ఆ ఒకనొక క్రియతో మమేకమై ఉన్న నేను, ఆ నేను ఆ పరిచ్ఛిన్నమైన నేను నేను కాదు. ఆ నేను యొక్క వ్యాపారములనన్నింటినీ వెనకాలండి సాక్షిగా తెలిసి నేనే నేను. అలా దాన్ని గమనించండి. ఓకే, కాబట్టి నేను ఘటమును తెలియట మాత్రమే కాదు, ఘటము తెలుస్తోంది అని కూడా నేను తెలియచున్నాను. ఓకే, నాట్ ఓన్లీ యు నో పార్ట్ బట్ ఆల్సో యు నో దట్ యు నో ది పార్ట్. అంచేతనే ఈ లోవర్ లెవెల్ ఆఫ్ నోయింగ్కి కాగ్నిషన్ అని పేరు. దాన్ని ఇంగ్లీష్లో అయితే నోయింగ్ ది పార్ట్ కాదు, కాగ్నైజింగ్ ది పార్ట్. ఘటము యొక్క పరిచ్ఛిన్నమైన జ్ఞానం అది. ఆ వెనకాల ఉండేటువంటి సాక్షి చైతన్యములో ఈ పరిచ్ఛిన్న జ్ఞానం కలుగుతుంది. ఈ పరిచ్ఛిన్న జ్ఞాన వ్యవహారము ఖండితముగా ఉంటుంది, అంటే జ్ఞాత జ్ఞేయము అని అలా బ్రేక్ అయి ఉంటుంది. ఆ వెనకాలుండే వెలుగు ఉంది చూసారా, అది ఖండితముగా ఉండదు, అది అఖండముగా ఉంటుంది. కాబట్టి ఖండితమైన జ్ఞానం ఒకటి కలుగుతూ ఉంటుంది, ఖండితమైన జ్ఞానము వెనుక అఖండమైన ఎరుక ఉంటుంది, ఆ అఖండమైన ఎరుకయే బ్రహ్మచైతన్యము. ఓకే, అంత మటుకు దీన్ని మీరు పట్టుకోండి. ఇంకొంచెం ముందుకు వెళ్దురు కానీ పదచ్ఛేదం ఘటైకాకారధీస్థా చిత్ ఘటం ఏవా అవభాసయేత్ ఘటస్య జ్ఞాతత బ్రహ్మచైతన్యేన అవభాసతే. ఘటైకాకారధీస్థ ఘటము ఒక్కదాని ఆకారములోనున్న బుద్ధియందు ప్రతిఫలించిన చిత్ చైతన్యము ఘటమేవా ఘటమును మాత్రమే అవభాసయేత్ ప్రకాశింపజేయును. ఓకే, దీనికి ఇంకో దృష్టాంతం చెప్తాను మీకు. సినిమాకి వెళ్తారు, ఆ సినిమా ఫిల్మ్ మీద కాంతి పడుతుంది, ఆ కాంతి ఆ సినిమా ఫిల్మ్ మీద ఒక నటుడు ఉంటాడు, ఆ నటుడు యొక్క రూపమును తెర మీద ఆ కాంతి ప్రసరిస్తుంది, ప్రసరింపజేస్తుంది. కాబట్టి ఆ ఫిల్మ్ మీద పడే కాంతి ఫిల్మ్ వెనకాల ఉండి ఫిల్మ్ మీద పడి ఫిల్మ్ ద్వారా బయటకు వచ్చి తెర మీద పడి ఆ నటుడిని ప్రకాశింపజేసే కాంతి ఏది గలదో ఆ నటుడిని మాత్రమే ప్రకాశింపజేస్తుంది అది. ఓకే, తెర మీద నటుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే ఫిల్మ్లో ఉండే నటుని యొక్క ఆకారం మీద పడ్డ కాంతి, ఆ ఆకారానికి పరిమితమై ఉన్న కాంతి తెర మీద ఉండే నటుడి రూపమును ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అంతే కదా, తెర మీద అదొక్కటే ప్రకాశమా లేకపోతే మొత్తం తెరంతా వ్యాపించి జనరల్ లైట్ ప్రకాశం కూడా ఉంది కదా, మరి అదో ప్రకాశం ఉన్నది అంటే మొత్తం తెరనంతని ప్రకాశింపజేసేటువంటి ప్రకాశం ఒకటి ఉన్నది, కేవలము నటుని యొక్క ఆకారమును మాత్రమే ప్రకాశింపజేసే ప్రకాశము రెండవది. రెండు ప్రకాశములను చేసాం మనం, అర్థమైందండి. అలాగే ఘటము యొక్క జ్ఞానం ఎలా కలుగుతుందో తెలుసిన, అంతఃకరణం ఉంటుంది, ఈ అంతఃకరణము కన్ను ద్వారా ఘటము యొక్క రూపమును గ్రహించి ఆ ఘటాకారమును పొందుతుంది. మూసలో పోసిన కరిగిన లోహము మూస యొక్క ఆకారమును పొందినట్లుగా ఆ ఘటము యొక్క ఆకారమును పొందుతుంది అంతఃకరణం బుద్ధి. ఆ ఘటము యొక్క ఆకారమును పొందిన బుద్ధిలో ఆ చిత్తు ప్రకాశిస్తోంది. రండి, వారికి ఒక సీటు చూపించాలి.
మీరు క్లాసుకు వచ్చారేమో అనుకున్నాను నేను. మాలలు ఇవన్నీ ఎందుకు అనేవాళ్ళు. ఓం నారాయణ. అక్కడ మీరు ఆ సీట్లో కూర్చోండమ్మా, మీ సీటు మీరు సరెండర్ చేయకండి. కింద కూర్చోకండి, మీరు కింద కష్టపడతారు, లోపల కూర్చోండి. కింద మీకు కూర్చోవడంలో మోకాళ్ళకు నొప్పి లేదు కదా, మోకాళ్ళ నొప్పి అలాంటిది ఏమీ లేదా, కూర్చోండి. వెల్కమ్. కాబట్టి ఘటాకారమును పొందుతుంది అంతఃకరణం. ఆ ఘటాకారమును పొందిన అంతఃకరణమును, ఆ అంతఃకరణములో ప్రతిఫలించి ఉన్న చిదాభాస ప్రకాశింపజేస్తుంది. ఓకే, అది మొదటి వాక్యం. అర్థమైందండి? ఈ గోళ ఇలా కంటిన్యూ చేయమంటారా, ఆపేసేయమంటారా? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఘట అంతఃకరణమునందు, అంటే ఘటాకారమును పొంది ఉన్న అంతఃకరణమునందు ప్రతిఫలించి ఉన్న చిదాభాస ఘటమును ప్రకాశింపజేసింది. అయితే అక్కడితో అయిపోలేదు కథ. కథ ఇంకొకటి ఉన్నది. ఏమిటంటే, ఘటము తెలియబడుట మాత్రమే కాదు, ఘటము తెలిసిందని కూడా మీకు తెలుస్తుంది. ఘటము తెలియబడుట మాత్రమే కాదు, అంతఃకరణముచే చిదాభాస యొక్క వెలుగులో ఘటము తెలియబడింది అని కూడా మీకే తెలుస్తుంది. అర్థమైందండి? ఘట జ్ఞేయ, అది చిదాభాస చేత ప్రకాశించింది. అహం ఘటస్య జ్ఞాత అనేది చిదాభాస చేత ప్రకాశించదు, దాన్ని ప్రకాశింపజేసే సాక్షి చైతన్యం ఉన్నది. ఓకే, కాబట్టి ఘటము తెలిసిందని మాత్రమే కాదు, నేను ఘటమును తెలుసుకున్నాను అని కూడా తెలుస్తుంది. మీకు అర్థమైందేమో చూడండి, అర్థం కాకపోతే అలాగే ఓపిక పడుతుంది. ఓకే, ఘటస్య ఘటము యొక్క జ్ఞాతత తెలియబడుట ఘట బ్రహ్మ చైతన్యేన పరమాత్మయే అయిన చైతన్యముచే అవభాసతే ప్రకాశించుచున్నది. అదే అర్థమైందండి. దీని మీద పంచదశి ఇంగ్లీషు రాసిన ఆయన, మిగిలిన చాలామందికి ఇంగ్లీష్ వచ్చు కనుక ఆ ఇంగ్లీష్ చదువుతాను, చాలా తేలిగ్గా రాశారు ఆయన. స్వామి స్వాహానంద, ఆ పుస్తకం నేను దగ్గర పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాను, ఎందుకంటే ఈ శ్లోకాలు కొంచెం జటిలంగా ఉంటాయి. ఆయన ఏమంటారు చూడండి, వ్యాఖ్యానం వివరణ ఇస్తున్నారు. దేర్ ఆర్ టూ నాలెడ్జెస్, రెండు జ్ఞానములు ఉన్నాయంటారు. ది నాలెడ్జ్ ఆఫ్ ది పార్ట్, ఘటము యొక్క జ్ఞానం ఒకటి. ది నాలెడ్జ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది పార్ట్, ఘటము తెలిసింది అనే జ్ఞానం, రెండు జ్ఞానములు ఉన్నాయి. దాన్ని ఆ రెండో జ్ఞానాన్ని ఆయన ఏమంటున్నారంటే, ది నాలెడ్జ్ దట్ ఐ నో ది పార్ట్ అని. అంటే మీరు ఘటమును చూడగానే ఘటము తెలిసింది. ఘటమును ఎంతసేపు పడుతుందండి ఘటం చూసాక ఘటం తెలియడానికి? అదే క్షణంలో తెలిసిపోతుంది, అదే క్షణంలో తెలిసిపోతుంది. అక్కడితో అయిపోలేదు కథ. ఘటము చూడగానే ఘటము తెలిసింది, ఘటము తెలిసిందని మీకు తెలుస్తుంది. ఓకే, అంటే ఘటస్య జ్ఞాతత అని కూడా తెలుస్తుంది. ఘటము తెలుసుకున్నవాడు చిదాభాస జ్ఞాత, ఘటము తెలిసింది అని తెలుసుకున్నది బ్రహ్మ. ఓకే, ది నాలెడ్జ్ దట్ ఐ నో ది పార్ట్ అని కూడా, అది ఇంకో నాలెడ్జ్ ఉంటుంది. ది ఫస్ట్ నాలెడ్జ్ రిమూవ్స్ మై ఇగ్నరెన్స్ అబౌట్ ది పార్ట్.
పార్ట్ ఘటన చూడకముందు ఘటన తెలియలేదు, ఘటన చూస్తూనే ఘటన తెలిసింది. అంటే ఘటన యొక్క అజ్ఞానం అయితే తొలగిపోయింది. అది ఎలాగ ఆ పని ఎవరు చేశారు? అంతఃకరణ వృత్తి చేసింది. ఘటన యొక్క అజ్ఞానమును తొలగించింది అంతఃకరణ వృత్తి. ఆ క్షణం వరకు అంటే ఘటమును చూచి అంతఃకరణ వృత్తి నిర్మాణమై ఆ అంతఃకరణ వృత్తి చిదాభాస చేత ప్రకాశింపజేయబడేంత వరకు ఘటము తెలియకుండానే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే అంతఃకరణము ఘటాకారాన్ని పొందిందో, పొందుతూనే చిదాభాస ఆ ఘటాకార వృత్తిని, దాన్ని వృత్తి అంటారు, ప్రకాశింపజేసిందో, అప్పుడు ఘటజ్ఞానం కలిగిపోయింది. ఆ ఘటజ్ఞానం కలుగుతూనే వృత్తి పని అయిపోయింది, వృత్తి చేసి పని పూర్తయిపోయింది. ఆ వృత్తి టెంపరరీ, అలా పుడుతుంది ఇలా పోతుంది. కానీ ప్రతి వృత్తిని సాక్షి రూపంగా చూసేటువంటి వెనుక నుండే చైతన్యపు వెలుగు, అది టెంపరరీ కాదు, అది శాశ్వతంగా ఉంటుంది. ఉదాహరణకి బల్బు వెలిగినంతసేపు వెలుగుతుంది, ఆరిపోతుంది. కానీ పొగటి వెలుగు ఎప్పుడూ ఉంటుంది అలాగా. కాబట్టి అంటే ఇప్పుడు ఏమైంది, చిదాభాస యొక్క వెలుగు దేనియందు ఘటము తెలియబడిందో అది వస్తుంది పోతుంది. ఎందుకంటే ఘటాకారం ఉన్నప్పుడు ఆ చిదాభాస యొక్క వెలుగులో ఘటాకారం ఘటజ్ఞానం కలిగిపోయింది. కానీ ఘటాకార వృత్తి ఎంతోసేపు ఉండదు, ఇలా ఉంటుందో అలా పోతుంది. కాబట్టి చిదాభాస యొక్క వెలుగు ఏ వెలుగులోనైతే ఘటాకార వృత్తి ప్రకాశించిందో, ఆ వెలుగు ఆ ఘటాకారం పోగానే అది పోయింది. కానీ ఘటము తెలియబడింది, నేను ఘటమును తెలుసుకున్నాను అనే ఎరుక అది శాశ్వతంగా ఉంటుంది. ఘటము తెలుసుకోవడం ఘటం పోయింది, ఆ తర్వాత పటము తెలిసినది. కానీ నేను ఇప్పుడు పటమును తెలుసుకున్నాను అనే ఎరుక అలాగే ఉంటుంది. కాబట్టి చిదాభాస మారిపోతూ ఉంటుంది. చిదాభాసను వెనుక ఉండే కూటస్థ చిత్, కూటస్థ చైతన్యము, అది మారకుండా ఉంటుంది. దానికే కూటస్థ అని పేరు, మారకుండా ఉంటుంది. అర్థమైందండి? ఇంత ఇంత మాత్రం తెలుసుకోండి, ఇంకా ఊరికే దీన్ని సాగతీస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ ఓసారి అందాం, ఇదంతా తెలియడం గురించి. వేదాంతము కదలిక గురించి కాదు, కదలిక ఎనర్జీ దాని గురించి కాదు, మ్యాటర్ గురించి కాదు. మ్యాటర్ అది డెడ్ మ్యాటర్, జడము, దాని గురించి కాదు. తెలియట గురించి వేదాంతం, జ్ఞానము. ఓకే, మ్యాటర్ ఎనర్జీ కాన్షియస్నెస్. మ్యాటర్ దేని పరిధిలోకి వస్తుంది? సైన్స్ పరిధిలోకి వస్తుంది. ఎనర్జీ దేని పరిధిలోకి వస్తుంది? అది సైన్స్ పరిధిలోకే వస్తుంది. కాన్షియస్నెస్ సైన్స్ పరిధిలోకి రాదు, సైన్స్కి అతీతంగా ఉంటుంది. అన్లెస్ యూ కాల్ దట్ ఆల్సో సైన్స్, దానికి కూడా సైన్స్ అని పేరు పెట్టారనుకోండి, అది వేరే సంగతి. సైన్స్ మ్యాటర్ని ఎనర్జీని కొంతకాలము రెండు వేర్వేరు ఎలిమెంట్స్, రెండు వేర్వేరు తత్వములుగా పరిగణించింది. ఆ తర్వాత సైన్స్ కొంచెం అభివృద్ధి చెంది అవి రెండు వేర్వేరుగా కనపడుతున్నాయి తప్ప అవి రెండు బొమ్మ బొరుసు లాంటివి, ఒకే తత్వం అవి అని సైన్స్ చెప్పింది. అలా అది తెలు, ఆ మ్యాటర్ అండ్ ఎనర్జీ గురించి ఎంత తెలిస్తే అంతని ప్రకాశింపజేసేది అచిత్. కాబట్టి వేర్ సైన్స్ ఎండ్స్ అక్కడ ఫిలాసఫీ బిగిన్స్. అంచేతనం ఫిలాసఫీని, ఆ తెలివిని మీరు శక్తి పదార్థము ఆ లెవెల్కి మీరు దింపద్దు. తెలివి తెలివియే, తెలివి ఎందు శక్తి ప్రకాశిస్తుంది, శక్తి ఉన్నట్టు తెలుస్తుంది. శక్తి యొక్క మహిమంతా కూడా మీకు తెలివిలో తెలుస్తూ ఉంటుంది. మ్యాటర్ యొక్క ఉనికి కూడా మీకు తెలివిలోనే తెలుస్తూ ఉంటుంది. మ్యాటర్ ఉంది అని, శక్తి కదులుతోంది అని ఏ తెలివిలో తెలుస్తుందో, ఆ తెలివి మీ లోపల ఉన్న ఆ తెలివి ద్విధము. ఒకటి చిదాభాస రూపమైన తెలివి, పరిచ్ఛిన్నమైనటువంటి ఘటపటాది జ్ఞానములను ప్రకాశింపజేసేది. దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి సర్వవ్యాపకమైన చైతన్యము, సాక్షి చైతన్యము, కూటస్థ చైతన్యము, అది ఈ ప్రకరణంలో కూటస్థ చైతన్యము యొక్క విచారం.
మనం చేస్తూ ఉంటాం. ఓకే, మళ్ళీ అందాము. ఘటైకాకారధీస్థ, ఘటము ఒక్కదాని ఆకారమునందున్న బుద్ధియందున్న చిత్, చిత్ అనగా చిదాభాస. ఎందుకంటే బుద్ధి ఎందున్న చిత్ అంటే చిదాభాస అవుతుంది. అది ఘటమేవా, ఘటమును మాత్రమే అవభాసయేత్ ప్రకాశింపజేయును. ఘటస్య, ఘటము యొక్క జ్ఞాతత తెలియబడుట, అంటే ఘటము తెలిసిందని తెలియడం అని తెలియడం. బ్రహ్మ చైతన్యేన పరమా పరబ్రహ్మయే అగు కూటస్థ చైతన్యముచే అవభాసచే ప్రకాశించుచున్నది. శ్లోకమందము. ఘటైకాకారధీస్థాచిత్ ఘటమే వావభాసయేత్ ఘటస్య జ్ఞాతత బ్రహ్మ చైతన్యేన అవభాసతే. దీనికి నేను దృష్టాంతం చెప్తా. ఇది ఇదేం ఫింగర్? ఇది ఇండెక్స్ ఫింగర్. తెలుగులో ఏమంటారు దీన్ని? చూపుడు వ్రేలు. ఇది బొటన వ్రేలు. ఏమండి, నేను చూపుడు వ్రేలును బొటన వేలుతో నొక్కుతున్నాను. చూపుడు వేలును బొటన వ్రేలుతో నొక్కుతున్నాను. ఆ సంగతి నాకు తెలుస్తోంది. అర్థమైందా? అక్కడ రెండు ఉన్నాయా ఒకటి ఉందా? కొంచెం ఓపిక పెట్టండి. బొటన వ్రేలుతో చూపుడు వేలును నొక్కుట అనే ఒక్కటి మాత్రమే ఉన్నదా? ఆగండి. లేక బొటన వ్రేలుతో చూపుడు వేలును నొక్కుట మాత్రమే కాక ఆ సంగతి తెలియట కూడా ఉన్నదా? రెండూ ఉన్నాయి. ఏమండి, అదేవిధంగా బొటన వ్రేలుతో చూపుడు వేలును నొక్కుట ఎలాంటిదో అంతఃకరణముతో ఘటమును తెలియట అట్టిది. ఇది ఇది స్థూలమైన దృష్టాంతం. అది సూక్ష్మంగా ఉంటుంది. అంతఃకరణము ఘటాన్ని పట్టుకుంటుంది, అంటే ఘటాన్ని తెలుసుకుంటుంది, ఘటజ్ఞానాన్ని క్రియేట్ చేస్తుంది కదా. అంతఃకరణము కన్ను ద్వారా ఘటాన్ని ఆవరించి తాను ఘటాకారమును పొంది ఘటజ్ఞానాన్ని తయారు చేస్తుంది. అంతేకాదండో, ఘటజ్ఞానము కలిగింది అని కూడా తెలుస్తూ ఉంటుంది. ఘటజ్ఞానం కలుగుటకు మూలము చిదాభాస. ఘటజ్ఞానం కలిగిందని తెలిసేటువంటి ఆ ఎరుక ఉన్నదే, అది అది శాశ్వతము, టైమ్లెస్. ఈ ఘటజ్ఞానము కలిగిన చిదాభాస వెలుగుందే, అది ఘటజ్ఞానము. అది ఓ క్షణం ఉంటుంది, ఇంకో క్షణం పోతుంది. కానీ ఆ వెనకాలన్న వెలుగు కూటస్థ చైతన్యము, దట్ ఈస్ టైమ్లెస్. దానికి టైంతో సంబంధం ఉండదు. అది పరమాత్మ బ్రహ్మ చైతన్యేన అవభాసతే. నేనెప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాను, అంటే నా స్వభావం అలా అయిపోయింది. ఏమిటంటే, జనులు ఆ పరమాత్మను తమ యందు తెలుసుకోవడం మానేసి చేతనవుతుందో మానుతుందో అసలు ముందు ప్రయత్నం చేస్తే చేతనవుతుందో చేతనవ్వదో తర్వాత వస్తుంది. ముందు అసలు ప్రయత్నమే కూడా చేయకుండగా, పరమాత్మ తమ యందు ఉన్నాడనే ఆలోచన కూడా పెట్టుకోకుండగా, పరమాత్మ ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని ఊళ్ళంపట తిరుగుతూ విగ్రహాల వెంబడి పరుగులు తీస్తూ ఉంటాడు. ఏమంటే, విగ్రహంలో పరమాత్మ ఉండాలంటే ప్రీ కండిషన్ ఏమిటో తెలుసిన? మీలో ఉండాలి, మీలో ఉండాలి. మీలో లేకుండగా విగ్రహంలో ఉండడు. ఆ సత్యాన్ని పట్టుకోవడం జనులు చేయరు. దానికి కారణం ఏమిటంటే, జనులను బోధించే గురువులు ఉన్నారు, వాళ్ళది ఆ తప్పు. ఆ గురువులు ఏం చేశారంటే, తెలుసున్న గురువులు, తెలియని గురువులు, రెండు రకాల గురువులు. తెలియని గురువులకి తెలియదు కాబట్టి జనులకు చెప్పలేదు, తెలిస్తేగా చెప్పడానికి. తెలిసిన గురువులు ఈ జనాలకి తెలిసినా చెప్పినా తెలియదులే,
అనే నిరాదరణ బుద్ధితో చెప్పడం మానేశారు. ఆ తెలుసున్న గురువుల్లో మరికొందరు వీళ్ళకి యోగ్యత లేదులే, వీళ్ళకి తెలుసుకునే యోగ్యత లేదు అని వాళ్ళని తెలియటకు అర్హులు కానివారుగా జమకట్టి చెప్పడం మానేశారు. ఎంత దురన్యాయమో చూసారా? దీనివల్ల ఏమైపోయింది? ఒక రాంగ్ మెసేజ్ సమాజంలోకి లోతుగా వెళ్ళిపోయింది. చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. ఎంత రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయిందంటే, దేవుడు అనే ఒక పెద్ద ఆయన ఒక చోట ఉంటాడు, ఆయనకి ఫలానా టిఫిన్స్ అంటే ఇష్టపడతాడు, ఫలానా టిఫిన్స్ ఇష్టపడ్డాడు, ఆయన పెళ్లి చేసుకుంటాడు, ఒకళ్ళని చేసుకుంటాడు, ఇంకొకళ్ళని చేసుకుంటాడు, ఫలానా వస్త్రాలను ధరిస్తాడు, ఫలానా సుగంధ ద్రవ్యములను ఒంటి మీద పెట్టుకుంటాడు అని అలా అలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అది ఎంత లోతుగా ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, అసలు ఒరిజినల్ ఎవడూ మర్చిపోయాడు. అది ఎక్కడ, అది ఇంకా ఒరిజినల్ ఎక్కడ స్టార్ట్ అయ్యామో తెలియకుండా అంత దూరం వెళ్ళిపోయింది. అది ఆ రకంగా కండిషన్ అయిపోయి ఉన్న జనాల్ని మిమ్మల్ని అందరినీ పోగేసి ఇక్కడ కూర్చోబెట్టి నేను పాఠం చెప్తున్నాను. దాంట్లో ఇరుక్కుని అవును అంతే. అవును, దానికి కూడా ఇది సంసారత్వం కూడా కారణం, సంసారత్వం. కాబట్టి కండిషన్ అయిపోయి ఉన్న జనుల్ని కూర్చోబెట్టి పాఠం చెప్పడం, ఈ పాఠం చెప్పడం నా ప్రారంభం, ఈ పాఠం వినడం మీ ప్రారంభం, అంతే. కాబట్టి శ్లోకం అదే సిద్ధము, ఘటైకాకారధిస్థాచిత్ ఘటమేవావభాసయేత్ ఘటస్య జ్ఞాతత బ్రహ్మచైతన్యేనావభాసతే. దీని మీద విద్యారణ్యస్వామి ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పబోతున్నాడు తర్వాత శ్లోకం గమనించదగ్గది. అజ్ఞాతత్వేన జ్ఞాతోయం ఘటో బుద్ధ్యుదయాత్ పురా బ్రహ్మణ ఇవోపరిష్టాత్తు జ్ఞాతత్వేనేత్యసౌభిదా. అజ్ఞాతత్వేన జ్ఞాతః అయం ఘటః బుద్ధ్యుదయాత్ పురా బ్రహ్మణా ఏవ ఉపరిష్టాత్ తు జ్ఞాతత్వేన ఇతి అసౌ భిదా. మీరు ఒకటి ఆలోచించండి, ఘటాన్ని చూశారు, ఘట జ్ఞానం కలిగింది. పటాన్ని చూశారు, పటజ్ఞానం. పటం అంటే దేవుడు బొమ్మ కాదండి, పటం అంటే వస్త్రము అని అర్థం. పటాన్ని చూశారు, పటజ్ఞానం కలిగింది. గోడను చూశారు, గోడ జ్ఞానం కలిగింది. అంటే ఇలా ఈ వివిధ జ్ఞానములు కలుగుతున్నాయి అంటే, మనస్సు ఆయా రూపములను, బుద్ధినండి, బుద్ధి ఆయా రూపములను పొందుతోంది అని అర్థం. అంటే బుద్ధి ఎంత వేగంగా మారుతుందో మీరు గమనించారా? ఇదిగో గోడ, అదిగో బొమ్మ, అదిగో పువ్వు, అది ఎలా మారిపోతుందో చూసారా? ఆ బుద్ధి ఒక ఆకారం నుంచి మరో ఆకారానికి, మరో ఆకారానికి, మరో ఆకారానికి అలా మారిపోతూ ఉంటుంది. ఇదిగో గోడ అన్నప్పుడు బుద్ధి గోడ ఆకారంలో ఉన్నది, అదిగో బొమ్మ అన్నప్పుడు బుద్ధి బొమ్మ ఆకారంలో ఉన్నది, అదిగో పువ్వు అన్నప్పుడు బుద్ధి పువ్వు ఆకారంలో ఉన్నది, మారిపోతుంది. అవునండి, సపోజ్ బుద్ధి ఏ ఆకారం పొందకుండగా నిశ్శబ్దంగా ఉందనుకోండి, అంటే ఏది తెలియటలేదు. చీకట్లో ఉన్నారండి, కటిక చీకట్లో ఉన్నారు. బుద్ధి ఇప్పుడు ఏ ఆకారం పొందుతుంది? గోడ ఆకారం పొందుతుందా, బొమ్మ ఆకారం పొందుతుందా, పువ్వు ఆకారం పొందుతుంది? ఏ ఆకారము పొందదు. అంటే అప్పుడు చిదాభాస యొక్క వెలుగులో బుద్ధి ఆకారమును పొంది జ్ఞానము కలుగుట అనే ప్రక్రియ బంద్ అయింది. అవునండి, కానీ ఆ వెనుక ఉండే ఎరుక ఉంటుందంటారా లేదంటారా? ఉంది కదా.
కాబట్టి రెండు వెలుగులు ఉన్నాయని పాఠం చెప్పి, రెండు వెలుగుల్లో వెనకాల ఉన్న వెలుగుని జనాలు పట్టించుకోరు, ఆ ముందున్న వెలుగుతోటే బతికేస్తూ ఉంటారు. ఆ వెనకాల ఉన్న వెలుగు కూడా ఒకటి ఉన్నది, రెండు ఉన్నాయిరా అని ముందు చెప్పారు. ముందు చెప్పి ఆ రెండోది బాగా బుద్ధికి రావటం కోసమని ఈ ముందుకు వచ్చేటువంటి వెలుగుని స్టాప్ చేశారు. ఇది ఎలాగంటే దీపాలు అర్పిస్తే మీకు పొగటి వెలుగు అనుభవానికి వస్తుంది కదా, అలాంటి పని చేస్తున్నారు ఆయన. ఘటం లేదు, ఇంకేది కూడా లేదు, ఘటజ్ఞానము లేదు, ఘటము లేదు అంటే ఘటజ్ఞానము లేదు, ఇంకా ఏది కూడా లేదు. అప్పుడు ఘటజ్ఞానము లేదు, ఘటజ్ఞానము యొక్క అభావము ఇన్ పర్టికులర్, లేకపోతే వాటెవర్ బి ది రూప, రూపజ్ఞానము యొక్క అభావం, అంటే ఫలానా జ్ఞానం అనేది ఏది లేదు అని తెలుస్తూ ఉంటుంది. ఆ తెలిసే వెలుగు ఏదైతే కలదో ఆ వెలుగు పరబ్రహ్మయే అని చెప్తున్నారు ఆయన. అంటే మీకేమవుతుందంటే, మీరు మీరంటే అలా అన్నాం అలవాటు, పాఠం చెప్పేప్పుడు అలా అంటారు, మీరు అంటారు, మనము అంటారు, అన్ని రకాలు అంటారు. జనులు ఏం చేస్తారంటే పరబ్రహ్మ గురించి ఒక కండిషనింగ్ పెట్టేసి కూర్చుంటారు. పరబ్రహ్మ ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడని కండిషనింగ్ పెట్టేసి కూర్చుంటాడు. దాంతో ఆ పరబ్రహ్మ సాక్షాత్తుగా ఎదురుకుండా వచ్చి డ్యాన్సు చేసినా కూడా వీడు గుర్తుపట్టలేడు. ఆ పరబ్రహ్మ అనుభవానికి వస్తున్నా కూడా వీడికి తెలియకుండానే అయిపోతుంది. ఇది ఎలాగంటే, ఓసారి ఓ పెద్ద మనిషిని కలవడానికి నేను వెళ్ళాను. ఆ రోజుల్లో టెలిఫోన్లు కూడా ఉండేవి కావు, ఎవరినైనా కలుసుకోవాలంటే బస్సో రైలో ఎక్కి వెళ్ళడమే. నేను ఓ పెద్ద మనిషిని కలవడానికి బయలుదేరి బస్సు ఎక్కాను. ఆ పెద్ద మనిషి పేరు, అడ్రస్సు మాత్రమే తెలుసు నాకు, అంతకు మించి నేను ఆయన ఎప్పుడు కలవలేదు. ఆ కాగితం జేబులో పెట్టుకుని బస్సు ఎక్కాను. బస్సులో రెండు సీట్లు ఉంటాయిగా, ఒక సీట్లో ఆ కిటికీ దగ్గర ఓ పెద్ద మనిషి కూర్చుని ఉన్నారు, ఆ పక్క సీటు ఖాళీగా ఉంది, ఇంకే సీటు ఖాళీ లేదు, నేను ఆ సీట్లో కూలబడ్డాను. మొత్తానికి ప్రయాణం బస్సు ప్రయాణం అవుతోంది. ఆ ఊర్లో దిగాల్సిన ఊరు వచ్చింది, నేను లేచి దిగాను, అయినా దిగారు. నేను అనుకున్నాను ఆ ఊర్లో మేమిద్దరమే, నేను ఒక్కనే కాదుగా, ఎంతోమంది దిగుతారు, ఆయన దిగారు. నేను ఆ ఫలానా వీధి ఎక్కడండి అని ఎవరినో అడిగి ఆ వీధి వైపు నడిచి వెళ్తున్నా, ఆయన అటే నడిచి వెళ్తున్నారు. ఆ ఇల్లు ఎక్కడా అని అడిగాను ఎవరినో, ఎవరో చెప్పారు ఆ ఇల్లు అండి, అక్కడికి వెళ్ళా. చిత్రం ఏంటంటే ఈయన ఆ ఇంటికే వచ్చారు. నేను తలుపు తట్టి ఫలానా వారు ఎవరైనా ఎక్కడ ఉన్నారా, ఫలానా వారిని కలవాలి ఉన్నారా అని అడిగాను. అడిగితే అమ్మగారు అన్నారు, ఇగో మీ వెనకాల ఉన్నాడు ఆయన ఏం చెప్పిందండి. అంటే అర్థం ఏంటి, నేను ఆయనతో కలిపి బస్సులో పక్క పక్కన కూర్చొని ప్రయాణం చేశాను. ఆ రోడ్డు మీద నేను ఆయన ఇంచుమించు పక్క పక్కనే, కొంచెం నా వెనకాల కొద్ది దూరంలో ఉన్నారు ఆయన, నడిచాము, ఆ గుమ్మం మెట్లు ఎక్కాము, అంతవరకు కూడా ఆయనే ఆయన అని నాకు తెలియదు. తెలియడానికి ఒక్క క్షణం పట్టింది. అదేవిధంగా పరమాత్మ మన అంతఃకరణ వృత్తులను అన్నింటినీ ప్రకాశింపజేస్తూ, అంటే ఎలా అంతఃకరణ వృత్తులచే ప్రకాశింపజేయబడే వాటిని ప్రకాశింపజేస్తూ, ఆ అంతఃకరణ వృత్తులు లేని స్థితిని కూడా ప్రకాశింపజేస్తూ వెలుగు రూపంగా లోపలే ఉన్నాడు. ఆ పరమాత్మ గురించి మనకి తెలియని కూడా తెలియదు. ఆ వెలుగు తెలుస్తూ ఉంటుంది కానీ అదే పరమాత్మని తెలియదు. ఎందుకని, మనం పరమాత్మని ఓ పెద్ద ఆయన్ని చేసి ఆయనకి పట్టుపంచులు అవి కట్టి బంగారపు ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు అలంకారం చేసి ఆయనకి ఒకళ్ళనో ఇద్దరినో భార్యలను పెట్టి, పిల్లల్ని పెట్టి, సంసారం పెట్టి, నా తలకాయ పెట్టి మరొకటి పెట్టాం గనక ఇంకా పరమాత్మ తెలిసే అవకాశమే లేకుండా అయిపోయింది. ఆ కండిషనింగ్ అంత భయంకరంగా ఉంటుంది. అది ఇప్పుడు ఈ శ్లోకం అర్థమైంది కదండి. ఇప్పుడు ప్రతిపదార్థం చెప్తాం. జ్ఞాతః తెలియబడిన అయం ఈ ఘటః ఘటము బుద్ధ్యుదయాత్ ఘటాకార వృత్తి పుట్టుట కంటే పురా ముందు
అజ్ఞాతత్వేన తెలియబడనిదిగా బ్రహ్మణైవ పరమాత్మ చైతన్యము చేతనే ప్రకాశింపజేయబడినది. అదే ఘటాకార వృత్తి పుట్టిందండి. పుట్టడానికి ముందేముంది? ఏ వృత్తి లేదు, ఏ వృత్తి లేదు. అంతకుముందు ఇంకో వృత్తి ఉందంటే ఆ వృత్తి అయిపోయి గ్యాప్ వచ్చి తర్వాత ఘటాకార వృత్తి వచ్చింది. కాబట్టి ఘటాకార వృత్తికి ముందే ఉంది, ఏ వృత్తి లేదు. ఏ వృత్తి లేదంటే ఘటవృత్తి లేదు. అంటే ఘటవృత్తి లేదంటే ఘటజ్ఞానం లేదన్నమాట కదా. కాబట్టి ఘటాకార వృత్తి పుట్టుటకు ముందు ఘటజ్ఞానము లేదు అని ఎలా తెలిసింది? ఆ కూటస్థ చైతన్యం వల్ల మాత్రమే తెలిసినది. ఉపరిష్టాత్తు ఘటాకార వృత్తి పుట్టిన తరువాతనైతే జ్ఞాతత్వేన ఘటము తెలిసినది అన్నట్లుగా ప్రకాశింపజేయబడినది. ఇది అనే అసౌ ఇది ఏ భిదా తేడా. చిదాభాసకి కూటస్థ చైతన్యానికి ఇంతే తేడా. చిదా ఘటము ఘటాకార వృత్తిని పొందినప్పుడు చిదాభాస యొక్క వెలుగులో ఆ ఘటము తెలిసినది, అది ఘటజ్ఞానం కలిగినప్పుడు. ఘటజ్ఞానం కలగడానికి పూర్వం బుద్ధి లేదు అక్కడ. బుద్ధికి ఏదైనా ఒక వృత్తి ఉంటేనే బుద్ధి ఉంటుంది. ఆ క్షణంలో బుద్ధి లేదు. అంతకు ముందు క్షణంలో మరో వృత్తి ఉండుండొచ్చు, బుద్ధి ఉండుండొచ్చు. ఆ క్షణంలో బుద్ధి లేదు. బుద్ధి లేకపోతే చిదాభాస ఉండదు. అంటే బుద్ధి ఏదో ఒక ఆకారం పొందితే కానీ చిదాభాస ఉండదు, చిదాభాస ఉండదు. చిదాభాస కూడా లేని ఆ స్థితిని మీకు తెలుస్తూ ఉంటుంది. బుద్ధి లేదు, చిదాభాస లేదు, ఘటపటాది ఫలానా జ్ఞానములేమీ లేవు అని మీకు ఎలా తెలిసింది? ఈ జ్ఞానములేమీ లేవు అని ఆ పరమాత్మ చైతన్యం వల్లనే తెలిసింది. కాబట్టి ఘటపటాది ఆకార వృత్తులను ప్రకాశింపజేసేది చిదాభాస. ఈ వృత్తులేవీ లేని అజ్ఞానమును, అంటే ఘటపటాదుల యొక్క జ్ఞానము లేని స్థితిని, అంటే బుద్ధి నిశ్శబ్దముగా ఉన్న స్థితిని ప్రకాశింపజేసేది కూటస్థ చైతన్యము. ఇది రెండింటికి తేడా. ఏమండి, అంటే నేను చెప్పిందే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. జ్ఞానము కలుగుట మాత్రమే కాదండి, జ్ఞానము కలుగుచున్నదనే దానికి నేను సాక్షిగా కూడా ఉంటాను. దీనికి మీకు దృష్టాంతం చెప్తా. మీరు ఇంటికి వెళ్ళి అభ్యాసం చేయండి, ఇంటికి వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఇంటికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఊరికే పలహారం చేసి కూర్చోవడం కాదు, ఎక్స్పెరిమెంట్ చేయాలి. అది ఎలాగంటే ఇప్పుడు మీరు నడుస్తూ ఉంటారు, నడుస్తున్నానని తెలుస్తుంది, అది బుద్ధి. నడుస్తున్నప్పుడు ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు, అదంతా బుద్ధి. ఆ బుద్ధి యొక్క మూమెంట్ అదంతా ప్రకాశిస్తూ ఉంటుంది, అది చిదాభాస. ఓకే, ఈసారి ఏం చేస్తారంటే నడిచేటప్పుడు ఆలోచనలు ఏమి ఉండకూడదు. ఆలోచనలు అన్నీ ఉంటే బుద్ధి యొక్క ప్రవాహమే ఉంటూ ఉంటుంది, ఆ వెనకాలన్న వెలుగు మీకు అనుభవానికి రాదు. ఆలోచనలు ఏమి ఉండద్దు, ఆలోచనలు కట్టిపెట్టేయి అంటే అసలే పరిస్థితి చెడిపోతుంది. ఆలోచనలు కట్టిపెట్టేయి అంటే మామూలుగా వచ్చేదానికంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఆలోచనలు కట్టిపెట్టేయని నేను సలహా చెప్పను ఇప్పుడు. అది యోగా వాళ్ళు చెప్తారా సలహా, యోగశ్చిత్త వృత్తి నిరోధ, అది వాళ్ళు చెప్పే సలహా. నేను ఆ సలహా, మేము వేదాంతులం, మేము యోగా వాళ్ళు చెప్పే సలహా చెప్పాం. మేము చెప్పే సలహా ఏమిటంటే, చూడయా నువ్వు నడిచేటప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోయే చక్కని ఉపాయం నీకు ఒకటి చెప్తా విను. అదేమిటంటే కాలు నేల మీద పడినప్పుడు స్పర్శ
ఉంటుందిగా. మీరు ఆ స్పర్శని పట్టుకోరు, ఏవేవో ఆలోచించుకుంటూ గోడ మీద బొమ్మలో పోయి చూసుకుంటూ నడుస్తూ ఉంటారు. నువ్వు ఇటు అటు చూడటం మానేయి, కళ్ళు తెరుచుకునే నడవాలి, లేకపోతే పడిపోతారు. కళ్ళు తెరుచుకునే నడువు, కానీ మీ ఫోకస్ ఇటు అటు పోకుండా ఆ స్పర్శ మీద పెట్టుకో. అలా ఉండడం అంత తేలిక కాదని మీకు అనిపిస్తే దానికి ఉపాయం కూడా చెప్తాను నేను. అదేమిటంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని అనుకో. ఆ మాత్రం బుద్ధి ఉంటుంది అక్కడ. లెఫ్ట్ అనేది బుద్ధే, అంటే ఓపెసర్ అంత బుద్ధి ఉంటుంది. మరి ఏదో కొడుకు గురించి కూతురు గురించి ఆలోచించుకునే అంత సంసారపు బుద్ధి కాకుండా ఇది చాలా బినైన్ బుద్ధి, అంటే ఊరికే మామూలు బుద్ధిది, రాగద్వేషాలతో నిండిన బుద్ధి కాదు, చాలా సామాన్యమైన బుద్ధి. ఆఫీసర్ అంత బుద్ధి ఉంటుంది, అది దేనికి అడ్డు రాదు. రాగద్వేషాలతో నిండిన బుద్ధి అడ్డుపడిపోతుంది. అందుగురించి లెఫ్ట్ రైట్ అనుకో. లెఫ్ట్ రైట్ అనుకో అంటే కాలు నడిచేటప్పుడు అనుకుంటూ ఉంటే ఆ స్పర్శ బాగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది మీరు అభ్యాసం చేయండి. ఈ అభ్యాసంలో కొద్దిసేపు అయిన తర్వాత ఆ లెఫ్ట్ రైట్ డ్రాప్ చేయొచ్చు. మీరు డ్రాప్ చేయకపోయినా పర్వాలేదు, ఉన్నా నష్టం లేదు. ఎందుకంటే లెఫ్ట్ రైట్ అనేది బుద్ధి అయినా బుద్ధియే అయినా అది ఆ చైతన్య ప్రకాశానికి అడ్డుపడిపోయే అంత బుద్ధి కాదు, అది ఘటాకారం అంత బుద్ధి కాదు. అది దానికి ఆకారము, దాని మీద ఇంట్రెస్టు ఇలాంటివే ఉండవు. లెఫ్ట్ రైట్లో ఇంట్రెస్టే ఉంటుంది, అంటే అది న్యూట్రల్గా ఉంటుంది ఆ బుద్ధి. కాబట్టి అది అలా సైలెంట్గా ఉంటుంది, ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. స్పర్శ మీద మీకు పర్టికులర్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఇదే పువ్వుల స్పర్శ, మరో స్పర్శ, మరో స్పర్శ అయితే అవి బంధిస్తాయి. అధికాలు నేల మీద స్పర్శ, దాంట్లో బంధించేదే ఉంటుంది, బంధించేది ఉండదు. కాబట్టి బుద్ధి ఉంటుంది కానీ చాలా లో లెవెల్లో ఉంటుంది, పెద్ద ఫోకస్ పెద్ద బలంగా ఉండదు, ప్రామినెంట్గా ఉండదు, చాలా లో లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఆ ఎరుక బాగా ఫోకస్లోకి వస్తుంది మీకు. ఆ ఎరుక అనుభవానికి సంకల్పాలు ఉండవు, థాట్సే ఉండవు. థాట్స్ని మీరు దూరం పెట్టి ప్రయత్నం చేయనక్కర్లేదు, థాట్స్ ఉండవు, సంకల్పాలన్నీ ఆగిపోతాయి. ఇంకా మీకు ఇవి అవి గుర్తుకు రావడం అదే ఉండదు. తెలివిగా మీరు కళ్ళు తెరిచే ఉంటారు, అడుగులు వేస్తూ ఉంటారు, లెఫ్ట్ రైట్ అని స్పర్శని తెలుస్తూ అడుగులు వేస్తూ ఉంటారు. అప్పుడు మీకు అనుభవం కలుగుతుంది, మీరు కొంచెం అభ్యాసం చేస్తే కలుగుతుంది. అది ఆ అనుభవం ఏమిటో తెలుసిన, ఈ నడకకు నేను సాక్షినై ఉన్నాను అనే అనుభవం కలుగుతుంది. నేను నడుస్తున్నాను అని కాదు, నడకకు సాక్షినై ఉన్నాను. ఇది నేను అభ్యాసం చేశాను. ఎలా అభ్యాసం చేశానంటే ఐదంతస్తులు ఎక్కేప్పుడు అభ్యాసం చేశాను. ఐదంతస్తులు ఎక్కడం, ఒంటరిగా ఎక్కడం, కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడం కాదు. కబుర్లు చెప్పుకుంటే ఎక్కితే చిదాభాసే ఉంటుంది, సాక్షి చైతన్యం ఉన్నాలే ఉండలేనట్టు అయిపోతుంది. ఒంటరిగా ఎక్కడం, ఆలోచించుకుంటూ ఎక్కడం కాదు. ఆలోచించుకుంటూ ఎక్కితే మళ్ళీ చిదాభాసే. కేవలము స్పర్శ యొక్క ఎరుకతో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్లోగా. కంగారు పడ్డారంటే మోకాళ్ళు నిప్పులు పుడతాయి, ఆయాసం వస్తుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. స్లోగా లెఫ్ట్ రైట్ అని మీరు ఎక్కుతుంటే దేహం పైకి వెళ్తోంది, స్పర్శ తెలుస్తూ స్పర్శ కలుగుతోంది, స్పర్శ జ్ఞానం కలుగుతోంది. మోకాళ్ళు కొంచెం నొప్పి కలుగుతున్నాయి రెండు మూడు అంతస్తుకు వెళ్ళేప్పటికీ. దడ వస్తోంది, దేహానికి చిరు చెమట కూడా పట్టవచ్చు. ఇదంతా మీకు తెలుస్తూ ఉంటుంది, సాక్షిగా తెలుస్తూ ఉంటుంది. మీరు సాక్షిగా ఉంటారు, నేను నడుస్తున్నాననే భావన ఉండదు, సాక్షి భావన కలుగుతుంది. అది కూటస్థ చైతన్యం. అర్థమైందండి? దీన్ని వాకింగ్ మెడిటేషన్ అని అంటారు. మీరు వాకింగ్లో చేయొచ్చు. నేను మెట్ల మీద చేశాను. ఎప్పుడైనా ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు వాకింగ్ పెట్టుకుని మీరు దాంట్లో కూడా చేయొచ్చు. దీన్ని ఎక్సర్సైజ్ వాకింగ్కి దీనికి పనికిరాదు. అక్కడ దృఢంగా ఎక్సర్సైజ్ చేయటమే, ఆ ఫోకస్ వేరే ఉంటుంది. క్వయట్గా
మెడిటేషన్ రూపంగా వాక్ చేసినప్పుడు మీరు అభ్యాసం చేయొచ్చు, ఏకాంతంలో చేయొచ్చు. తెల్లవారుజామున అలాంటి ఏకాంత సమయంలో మీరు వాకింగ్ మెడిటేషన్ చేస్తే మీకు ఆ సాక్షి చైతన్యము మీకు అనుభవానికి వస్తుంది. అంటే నేను నడుస్తున్నాను అనే అనుభవం కాకుండా అని ఉంటుంది, నేను నడుస్తున్నానని ఉన్నా ఈ నేను ఈ నడకకు నేను సాక్షినై ఉన్నాను. దేహము, ఇంద్రియములు, ప్రాణము, బుద్ధి అన్నీ కలిసి నడుస్తాయి. బుద్ధి సంకల్పిస్తే కానీ నడక ఉండదు. దీనికంతకి, ఈ వ్యాపారమునకంతకు నేను సాక్షినై ఉన్నాను అనే అనుభవం కలుగుతుంది. ఈ వాకింగ్ మెడిటేషను బుద్ధుడి యొక్క బోధ, బుద్ధ భగవానుడు లోకానికి అనుగ్రహించిన ధ్యాన పద్ధతి వాకింగ్ మెడిటేషన్. ఇంకో రహస్యం ఉందని చెప్పమంటారా మీకు? మీరు ఎక్కడికైనా పని మీద వెళ్తున్నారనుకోండి, అప్పుడు మీ వాకింగ్కి గోల్ ఉంటుంది, గోల్ లక్ష్యం ఉంటుంది. అదే మిమ్మల్ని సంసారిగా తీర్చిదిద్దుతుంది. లక్ష్యం ఉందంటే మీరు సంసారి అయిపోయారంతే. వాకింగ్ మెడిటేషన్లో లక్ష్యం ఉండదు. ఇట్స్ ఏ గోల్ లెస్ వాక్. మెట్లెక్కేప్పుడు కూడా ఐదో అంతస్తు చేరేసుకుని అక్కడ మన కోసం టిఫిన్ సిద్ధంగా ఉంటుంది అనుకుంటే మళ్ళీ సంసారమే. అది ఐదో అంతస్తు చేరుకోవడం కూడా గోల్ కాదు. ఈవెన్ దట్ ఈస్ నాట్ ది గోల్. ఊరికే మెట్లు ఎక్కడమే గోల్, మెట్లు దిగడమే గోల్. మెట్లు దిగేప్పుడు కూడా మీరు అభ్యాసం చేయొచ్చు. ఈ రకంగా మీరు వాకింగ్ మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లయితే కూటస్థ చైతన్యము యొక్క అనుభవము, సాక్షి చైతన్యము మీకు కలుగుతుంది. అది ఎందుకు కలిగిందో తెలుసిన? బుద్ధి యొక్క వ్యాపారము స్తబ్దమై ఆగి ఉంటుంది కనుక కూటస్థ చైతన్యం ముందుకి వచ్చినది. ఓకే, అయం ఈ ఘటః ఘటము బుద్ధ్యుదయాత్, ఘటాకార సారీ బుద్ధి యొక్క ఘటాకార వృత్తి పుట్టుట కంటే పురా ముందు అజ్ఞాతత్వేన ఘటము తెలియలేదన్నట్లుగా జ్ఞాత తెలియబడినది. తెలుస్తూ ఉంటుంది ఘటం తెలియబడలేదు అని, తెలుస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుందండి. ఏమీ తెలియలేదు ఇక్కడంటే ఘటం గురించి మాట్లాడుతున్నాం. మామూలుగా అయితే తెలిసింది ఏమీ లేదు, ఏమీ తెలియకుండా నిశ్శబ్దంగా ఉంది అని తెలుస్తూ ఉంటుంది. అంచేతనే మనస్సును నిశ్శబ్దంగా పెట్టుకుంటే మీకు సాక్షి చైతన్యం అనుభవానికి వస్తుంది. మనస్సును నిశ్శబ్దంగా పెట్టుకోవాలి. మనస్సును నిశ్శబ్దం అనగానే మళ్ళీ మీరు యోగాలోకి వెళ్ళిపోవద్దు. యోగశ్చిత్తవృత్తి నిరోధ దాంట్లో పడద్దు. మీరు మనస్సు కేసి చూడండి, అది నిశ్శబ్దం అవుతుంది. అంటే ఓ రకంగా సాక్షిలోకి మీరు అడుగు పెడుతూనే మనస్సు నిశ్శబ్దం అయిపోతుంది. ట్రై చేసి చూడాలి. తూ దీనికి భిన్నముగా ఉపరిష్టాత్, మళ్ళీ ఒకసారి అందాం, అజ్ఞాతత్వేన తెలియబడనిదిగా బ్రహ్మణైవ, బ్రహ్మయే అగు కూటస్థ చైతన్యముచే జ్ఞాత తెలియబడినది. అది ఘటము తెలియబడలేదు అనేటువంటి స్థితి తెలుసుకునేది బ్రహ్మయే. ఓకే, తూ దీనికి భిన్నముగా ఉపరిష్టాత్, బుద్ధ్యా ఘటాకార బుద్ధివృత్తి పుట్టిన తరువాత జ్ఞాతత్వేన ఘటము తెలియబడినదిగా తెలియబడును. ఓకే, ఇది అనే అసౌ ఇదియే భిదా తేడా. అది దీనికి టీకాకారుడు బాగా రాశాడు. తెలియబడని ఘటమును ప్రకాశింపజేసేది బ్రహ్మ, తెలియబడే ఘటమును ప్రకాశింపజేసేది చిదాభాస. ఓకే, అది తేడా. తెలియబడని ఘటము అంటూ అలా ఏముండదు. ఏమీ తెలియని స్థితి అని అర్థం. అంటే బుద్ధివృత్తి లేని స్థితి అనడానికి బదులుగా తెలియబడని ఘటము అంటాడు ఆయన.
ఆ భాషని కొంచెం జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, మీరేం చేస్తారంటే మీకు కలిగే అనుభవములను పక్కన పెట్టండి, గతకాలీన స్మృతులను పక్కన పెట్టండి. ఓకే, అప్పుడు ఘట అనుభవములు అంటే ఘటానుభవము, పటానుభవము, ఈ జ్ఞానములు, ఈ జ్ఞానములను, ఈ కాగ్నిషన్స్ అంటారే, వీటిని ప్రక్కన పెట్టండి. గతకాల స్మృతులు వస్తాయి, వాటిని కూడా ప్రక్కన పెట్టండి. భవిష్యత్తు యొక్క సంకల్పాలు ప్రక్కన పెట్టండి. అప్పుడు మీకు ఏమిటి అనుభవానికి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అప్పుడు మీకు శుద్ధ చైతన్యమే అనుభవానికి వస్తుంది. ఆ శుద్ధ చైతన్యమే బ్రహ్మ. ఆ అనుభవాన్ని పురస్కరించుకుని మహాత్ములు అహం బ్రహ్మాస్మి అని చెప్పినారు. అది సంగతి. ఇంకో విధంగా కూడా దీన్ని మీ ముందు మనవి చేస్తాను, మీరు గమనించండి. ముఖ్యంగా ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకు చెప్తున్నాను. ఘటజ్ఞానము కలిగినది అవునండి. ఘటజ్ఞానం కలిగిందంటే ఎలా కలిగింది? జ్ఞాత జ్ఞేయము అని ఖండితముగా, అని డివైడెడ్గా కలుగుతూ ఉంటుంది. అంటే ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ లేకుండా ఏ జ్ఞానము కలుగదు. కాబట్టి ఇది ఘటము అంటే దీనిని తెలియవాడను నేను అనే పరిచ్ఛిన్నమైన వ్యక్తి పరిచ్ఛిన్నమైన ఘటమును తెలుసుకుంటూ ఉంటాడు. ఇది ఘటజ్ఞానం కలిగినది. ఓకే, ఇప్పుడు ఘటజ్ఞానము కలిగింది అంటే అర్థం ఏంటో తెలుసునండి. జ్ఞాత జ్ఞేయము అనే ద్వంద్వము పుట్టినది. ఘటజ్ఞాత ఘటమనే జ్ఞేయము అనే రెండు కూడా వచ్చాయి. ఘటజ్ఞానానికి ముందు, ఘటజ్ఞానం పుట్టుటకు ముందు విద్యుతయాత్ పురా అంటున్నాడుగా. ఘటజ్ఞానము పుట్టుటకు ముందు ఘటజ్ఞాత ఉన్నాడా? లేడు. ఘటమనే జ్ఞేయం ఉన్నదా? లేదు. అంటే జ్ఞాతృజ్ఞేయ విభాగము లేదు ఘటజ్ఞానం పుట్టుటకు ముందు. కానీ ఎరుక ఉన్నది. ఆ ఎరుక ఉన్నది అంటే ఏమైందన్నమాట, ఆ ఎరుక ఎందే ఘటజ్ఞాత ఘటమనే జ్ఞేయము వచ్చాయి. ఆ ఎరుక ఎందు వచ్చాయి. అది ఆ విషయంలో కన్ఫ్యూజ్ చేయకండి. మీరు ఘటంతో ఉండండి, ఘటంతో ఉండండి. ఘటం సత్యమని నేను అంటల్లా, ఘటం కూడా మిథ్యే ప్రస్తుతాన్ని. ఎందుకంటే అలాగే ఒకదానికి ఇంకోటి ముడిపెట్టారనుకోండి, మరీ కన్ఫ్యూషన్ అయిపోతుంది. జస్ట్ స్టే విత్ ది ఘట. కాబట్టి ఈ ఘటమే కానక్కర్లా, ఏదైనా కూడా. మీరు అన్నట్టుగా సర్పమైనా కూడా సర్పము యొక్క జ్ఞాత మీరు అవుతారు, సర్పము జ్ఞేయం అవుతుంది. ఇప్పుడు ఆ సర్పము సత్యమా అసత్యమా అనే టాపిక్ వేరే. ఇప్పుడు ఘటం మాత్రం సత్యమని నేను అన్నానా ఏమి? ఘటం మిథ్యే కదా, మృతికేత్యేవ సత్యం. కాబట్టి ఘటస్య జ్ఞాత ఘటహ అనే జ్ఞేయము, ఈ రెండు ఒకేసారి వస్తాయి, ఒకేసారి వస్తాయి. ముందు జ్ఞాత వచ్చి తర్వాత జ్ఞేయము కాదు, ముందు జ్ఞేయం వచ్చి తర్వాత జ్ఞాత కాదు. జ్ఞాత జ్ఞేయము ఒకేసారి వస్తాయి. రాకముందు ఏముంది? ఏముంది అనడం కంటే ఏమి లేదు బెటరు. జ్ఞాతృజ్ఞేయ విభాగము లేదు. జ్ఞాతృజ్ఞేయ విభాగము లేదని తెలిపేది ఏది? సాక్షి చైతన్యము, కూటస్థ చైతన్యము. జ్ఞాతృజ్ఞేయ విభాగం ఉన్నప్పుడు చిదాభాస యందు జ్ఞాతృజ్ఞేయ విభాగం ప్రకాశిస్తూ ఉంటుంది, సాక్షి చైతన్యం బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మీరు ఈ జ్ఞాతృజ్ఞేయ విభాగంలో మునిగిపోయారనుకోండి, తగులుకున్నారనుకోండి, ఆ సాక్షి చైతన్యం మీకు అనుభవానికి రాకుండా అలా కప్పివేయబడి ఉండిపోతుంది. మీరు జ్ఞాతృజ్ఞేయ విభాగములో తగులుకొనకుండా ఉన్నారనుకోండి, తగులుకొనకుండా అంటే దానిలో ఇరుక్కోకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసిన, జ్ఞాతృజ్ఞేయ విభాగము చల్లారిపోతుంది. చల్లారిపోయి వెనుక నుండే శుద్ధ చైతన్యమే బాగా ముందుకు వచ్చేస్తుంది. వాకింగ్ మెడిటేషన్లో అయ్యేది అదే. అర్థమైందండి? మంచిది. మంచి శ్లోకాలు రెండింటిని మనం సాయం పట్టాము.
తర్వాత జ్ఞాతత్వన్నామ కుంభేతః చిదాభాస ఫలోదయః నఫలం బ్రహ్మ చైతన్యం మానాత్ ప్రాగపి సత్వతః ఫలము అనే ఓ మాట పట్టుకొస్తున్నారు ఈయన. ఈ ఫలము అనే మాట, ఫలము అంటే పండు కాదు, ఫలము అంటే కర్మఫలము కూడా కాదు. మీరు ఫలశ్రుతులు చదువుతూ ఉంటారు చూడండి, అది కూడా కాదు. ఈ ఫలం అన్నది ఒక టెక్నికల్ టర్మ్. ఇందాక మీకు ఏం చెప్పాను నేను, ఘటము జ్ఞానం ఎలా కలుగుతుంది, ఘట జ్ఞానం ఎలా కలుగుతుంది, బుద్ధి ఘటాకారమును పొందుతుంది, దానికి వృత్తి అని పేరు. ఓకే, బుద్ధి కన్ను ద్వారా ఘటము యొక్క రూపమును పట్టుకుని ఆ ఆకారాన్ని పొందుతుంది, ఘటాకార వృత్తి. ఏమండి, ఆ వృత్తి చిదాభాస యొక్క వెలుగులో ప్రకాశిస్తుంది అని చెప్పానా. అలా ప్రకాశించినప్పుడు ఏమవుతుంది, ఘట జ్ఞానం కలుగుతుంది, ఘట జ్ఞానం కలుగుతుంది. కన్ను తెరిచి చూచుటకు ఫలమేమిటి, జ్ఞానం కలగడమే. కాబట్టి ఘట జ్ఞానము కలుగుటయే ఫలము. ఘట జ్ఞానము కలుగుటయే ఫలం అంటే అర్థం ఏంటో తెలుసిన, ఘటాకార వృత్తి చిదాభాస యొక్క ప్రకాశములో ప్రకాశించుటయే ఫలము, దానికి ఫలము అని పేరు. ఫలం అని ఎందుకు పేరు పెట్టారంటే జ్ఞానమే ఫలం. ఇక్కడ ఈ ప్రకరణంలో ఫలం అంటే జ్ఞానమే, తెలియడమే ఫలం. ఘటం తెలిసింది కదా, అదే ఫలం. ఇప్పుడు కన్ను తెరిచి ఇలా చూశారండి, అది ఘటమని తెలిసిందండి, అదే ఫలం. ఈ కర్మ వాళ్ళకి ఉపాసన వాళ్ళకి ఫలం అంటే ఏదో మొత్తానికి బంగారం ఏదో వచ్చి ఒళ్ళు పడితే కానీ ఫలం కాదు అది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ తెలియడమే ఫలం, అదే ఫలం. ఇప్పుడు ఘటాకార వృత్తిగా బుద్ధి తయారై, బుద్ధి ఆకార వృత్తిగా తయారై ఆ చిదాభాస యొక్క వెలుగులో ఆ వృత్తి ప్రకాశించి, అనగా ఘట జ్ఞానము కలుగుట అనే ఫలము కలుగుతుంది. ఓకే, బుద్ధి నిశ్చలంగా ఉందనుకోండి, అంటే బుద్ధి యొక్క ఆకారములు ఏమీ లేవు, బుద్ధి సైలెంట్గా ఉంది, అంటే వృత్తులు ఏమీ లేవు. వృత్తుంటే వృత్తి ప్రకాశిస్తే అది ఫలం అన్నారు, అసలు వృత్తి అనేదే లేదు, కేవలము శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది. ఏమండి, దాన్ని ఫలమండడానికి వీలు లేదు, ఎందుకంటే అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండేదాన్ని ఫలం అనరు, ఎప్పుడు ఉండేదాన్ని ఫలం అనరు. ఆ బుద్ధి ఆ ఆకారమును పొంది ఆ ఆకారంలో చిదాభాస యొక్క వెలుగు ప్రతిఫలించి ఆ జ్ఞానం కలిగితే దాన్ని ఫలం అంటారు తప్ప ఎప్పుడూ ఉన్నదాన్ని ఫలం అనరు. ఇప్పుడు స్విచ్ వేశారు, దీపం వెలిగింది, దాన్ని ఫలం అంటారు. స్విచ్ వేయడంతో సంబంధం లేకుండా, దీపం వెలగడంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఉండేటువంటి పగటి వెలుగును ఫలమని అనరు. కాబట్టి ఘట జ్ఞానము పటజ్ఞానము ఇలాంటి జ్ఞానములన్నీ ఫలశబ్దము చేత వ్యవహరింపబడతాయి. ఆ శుద్ధ చైతన్యము కూటస్థ చైతన్యం అనేది ఏది ఉందో అది ఇసుమంత కూడా ఫలము కాదు. ఎందుకంటే ముందు ఉండుట, ముందు లేకుండా తర్వాత ఉంటే ఫలం అవుతుంది అది. అది ఘటాకార వృత్తి పుట్టడానికి ముందు ఉంది, ఘటాకార వృత్తి ఆగిపోయిన తర్వాత ఉంది, ఎప్పుడు ఉంటుంది కనుక దానికి ఫలత్వం అనేది ఉండదు. ఈ భాష అర్థమైందా? ఇప్పుడు చూడండి, జ్ఞాతత్వం నామ కుంభే అతః చిదాభాస ఫలోదయ నా ఫలం బ్రహ్మచైతన్యం మానాత్ ప్రాక్ అపి సత్వతః. ఈ శ్లోకములను హ్యాండిల్ చేయటానికి వేదాంతంలో లోతైన అనుభవం ఉండాలి, లేకపోతే హ్యాండిల్ చేయలేరు. అంచేతనే పంచదశ వాళ్ళు పాఠం చెప్పరు. నా అనుభవం ఎలా ఉందంటే,
ప్రతి ఆదివారము రెండు క్లాసులు పంచదశి అని ఒక స్కీమ్ మొదలుపెట్టారు ఓ చోట. ప్రతి ఆదివారం విద్యార్థులు వస్తారు, రెండు క్లాసులు పంచదశి, 10 to 11, 11:30 to 12:30, తర్వాత భోజనం. పంచదశి పాఠం విన్న వాళ్ళందరికీ ఉచితంగా భోజనము పెట్టబడును. ఓకే, ఎందుకంటే దే డిజర్వ్ దట్ ఫుడ్, ఫ్రీ ఫుడ్. అలాంటి వ్యవస్థ ఒకటి పెట్టారు. ఆ వ్యవస్థలో నేను ప్రవేశించి 4 to 5 months పంచదశి పాఠం చెప్పాను, నేను వచ్చేసాను. తర్వాత ఇంకో ఆచార్యుడు ప్రవేశించి ఆయన చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళు ప్రవేశించారు, ఇంకొకళ్ళు ప్రవేశించారు. అలా ఓ ఏడాది నడిచింది. మళ్ళీ నా వంతు వచ్చి నేను వెళ్ళాను. వెళ్ళి నేను పంచదశ కంటిన్యూ చేస్తానని అనుకున్నా. అంతకుముందు ఆచార్యుడు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి నేను పంచదశ కంటిన్యూ చేయాల్సి వస్తుందని నేను అనుకున్నా. కానీ పంచదశిని ఆపేశారు. నేను అడిగాను, ఏమండి పంచదశ ఆపేశారు ఏమిటి? నేను 2వ ప్రకరణంలో ఉండి వెళ్ళాను, మళ్ళీ నేను వచ్చేప్పటికి 3వ 4వ నడుస్తూ ఉంటుందని ఆశపడ్డాను, దాన్ని ఆపేశాను. ఇగో వెళ్ళి అక్కడ ఏం నడుస్తుందో అది పాఠం చెప్పు, నువ్వు ఆపేసిన దాని గురించి ఊరికే సాగతీయకని చెప్పేసి చెప్పారు. అప్పుడు తర్వాత నాకు ఏకాంతంలో రహస్యంగా చెప్పారు, అది అందరూ చెప్పలేరయ్యా, నువ్వు అది పెట్టకు, మళ్ళీ దాన్ని మళ్ళీ లాగద్దు, అందరూ గీత చెప్తున్నారు, నువ్వు కూడా గీతే చెప్పు అని చెప్పారు. నేనున్నా నాదే ఉంది గీత మహాపుణ్యం. అలా అయింది, ఒక చోట అలా అయింది. ఎప్పుడో, ఇప్పుడు మాట కాదు, 20 ఏళ్ల క్రితం అలా అయిందనమాట. ఓకే, ఈ పంచదశ శ్లోకాలు అలా ఉంటాయి. ఈ శ్లోకం చూడండి, దీనికి పదచ్ఛేదం చెప్పారు కదా, ఇప్పుడు అర్థం చెప్దాం. అతహ ఇందువలన, ఆ ఇందువలన గురించి మీరు చింత చేయొద్దు. ఎందుకంటే అంతకుముందు శ్లోకం సంగ్రహంలో తీసేశారు, అంతకుముందు శ్లోకంలో మాట చెప్పి ఇందువలన అని వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతకుముందు శ్లోకం అంతా పట్టుకురావడం అంటే కష్టం అవుతుంది. ఆ ఇందువలన గురించి మీరు చింత చేయకండి. ఓకే, ఇందువలన జ్ఞాత కుంభే ఘటము విషయమునందు జ్ఞాతత్వన్నామ తెలియబడుట అనగా చిదాభాస ఫలోదయ చైతన్యము ప్రతిఫలించుట అనే ఫలము పుట్టుటయే. అది వాక్యం సరళమే, కష్టమేం కాదు. నేను చెప్తాను, మీరు మనసు పెడితే తెలిసిపోతుంది. ఏమంటే ఘటము తెలిసిందంటే ఏమిటో తెలుసిన? ఘటము తెలిసింది అంటే కుంభే జ్ఞాతత్వన్నామ, ఘటము తెలిసింది అంటే బుద్ధి ఘటాకార వృత్తిని పొంది దాని యందు చిదాభాస ప్రతిఫలించింది అని అర్థం. ఆ చిదాభాస ప్రతిఫలిస్తేనే జ్ఞానం కలుగుతుంది, లేకపోతే జ్ఞానం కలగదు. ఆ చిదాభాస ప్రతిఫలనము కలిగి జ్ఞానము కలిగింది కనుక దానికి ఫలము అనే వ్యవహారము, ఫలం పుట్టింది. ఫలం అంటే జ్ఞానమే. చిదాభాస ప్రతిఫలిస్తూనే ఘట జ్ఞానం కలిగిపోతుంది. ఆ ఘట జ్ఞానము కలుగుట ఫలము. కాగ్నిషన్కి ఫలం అండి, ది అవుట్కమ్ ఆఫ్ కాగ్నిషన్. ఓకే, బ్రహ్మచైతన్యం కూటస్థ చైతన్యము నా ఫలం, ఫలము కాదు. ఎందుకంటే ఫలం పుడుతుంది, ఘటాకార వృత్తి పుట్టాలి, దాంట్లో చిదాభాస ప్రతిఫలించి ఘట జ్ఞానం పుట్టాలి, ఘట జ్ఞానం పుడుతుంది. బ్రహ్మచైతన్యం పుట్టిది కాదు, అది టైమ్లెస్. ఘట జ్ఞానం వీడికి ఒక సమయంలో కలుగుతుంది, టైం బౌండ్, కొంతసేపు ఉండిపోతుంది కూడా. కానీ బ్రహ్మచైతన్యము కూటస్థ చైతన్యము అది ఉండేది కాదు, పోయేది కాదు. అది సూర్యప్రకాశము వంటిది. భూమి ఇలా తిరిగినప్పుడు వెలుగు, అలా తిరిగినప్పుడు చీకటి. అది భూమికి సంబంధించిన గొడవ తప్ప సూర్యప్రకాశానికి దాంతో సంబంధమేం లేదు. భూమి ఇలా తిరిగితే పొగలు వచ్చిందంటారు, అలా తిరిగితే పొగలు పోయిందంటారు. భూమి యొక్క తిరుగుటను ఈ మధ్య ఒకళ్ళు ఫోటోగ్రఫీ తీశారు. ఎందుకంటే భూమి తిరగడం మనకు కనపడదు, మనం భూమి మీద ఉన్నాం కదా.
ఆ ఫోటోగ్రఫీ ఎలా తీశారంటే, మిల్కీవే గ్యాలక్సీ ఉంది కదా, ఆ గ్యాలక్సీలో ఒక పాయింట్ని ఫిక్స్డ్ స్పాట్ కింద పెట్టుకున్నాడు. ఆ కెమెరాని ఆ గ్యాలక్సీ మీద ఫిక్స్ చేశాడు, కెమెరా అప్పర్ భాగం. కెమెరాకి పెద్ద రేంజ్ ఉంటుంది కదా, కింద భూమిని కూడా పడుతుంది, అది భూమి యొక్క హొరైజన్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఆ ఫోటో ఫ్రేమ్లో ఏముంటుంది, ఫోటో ఫ్రేమ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఫోటో ఫ్రేము. ఇక్కడ గ్యాలక్సీ యొక్క ఒక పార్ట్ కనపడుతూ ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది గ్యాలక్సీ, ఇక్కడ కింద భూమి యొక్క ఒక భాగం ఆ హొరైజన్లో కనపడుతూ ఉంటుంది. అలా ఫిక్స్ చేశాడు కెమెరాని. ఫిక్స్ చేసి ఆ హొరైజన్ 5 మైల్స్ 10 మైల్స్ అవతల ఉంటుంది, ఆ హొరైజన్ కెమెరాలో ఫిక్స్ చేశాడు. ఆ గ్యాలక్సీ కదలదు, అలా స్థిరంగా ఉంటుంది. 12 సెకండ్లకు ఒక ఫ్రేమ్ చొప్పున ఒక 1000 ఫ్రేమ్సో 5000 ఫ్రేమ్సో తీశాడు. ఎవ్రీ 12 సెకండ్స్ ఒక ఫోటో అలా తీశాడు. ఆ ఫోటోలో ఆ గ్యాలక్సీ స్థిరంగా ఉంటుంది, భూమి కదులుతూ ఉంటుంది, భూమి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ థౌజండ్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి ఒక వీడియో కింద తయారు చేశాడు. ఆ వీడియోలో మీకు ఆ గ్యాలక్సీ ఫిక్స్డ్గా ఉంటుంది, భూమిలా కదులుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు భూమిలా తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, చూడొచ్చు. ఇది సైన్స్. ఇది సైన్స్ని తెలుసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. కానీ మీరేమో ఎప్పుడో భూమి బల్లపరుపుగా ఉండును, భూమి చుట్టూ సూర్యుడు తిరుగును, చంద్రుడు తిరుగును అనే జ్ఞానంలోనే ఉండిపోతూ ఉంటే అదేం తెలివితేటలు. ఊరికే వేషం వేసుకుని మేము అలాగే ఉంటామండి, ఈ వేషంలో ఉన్నాం కాబట్టి అలాగే ఉంటాము అంటే దాన్ని తెలివితేటలు అంటారా? అలా ఉంటుందా ఇక్కడ? కాబట్టి భూమి ఇటు తిరిగితే వెలుగు, అటు తిరిగితే చీకటి. చీకటి వెలుగులు భూమికి ఉంటాయి, సూర్యకాంతికి ఏమి ఉండవు. అలాగే కూటస్థ చైతన్యమునందు ఫలత్వం అనేది ఉండదు. ఎందుకంటే మానాత్ ఘటజ్ఞానము కంటే ప్రాగపి ముందు కూడా సత్వత ఉన్నందువలన. ఇక మానం అంటే ప్రమాణం అండి, ప్రమాణం అంటే జ్ఞానం, అంతఃకరణమే ప్రమాణం, అంతఃకరణ వృత్తికే ప్రమాణము అని పేరు. అంతఃకరణ వృత్తి పుట్టడానికి ముందు కూడా కూటస్థ చైతన్యం ఉండనే ఉంది, కనుక అది దానికి ఫలం అవ్వదు. ఫలం ఏదవుతుంది? అంతఃకరణ వృత్తి పుట్టి దాని నుండి చిదాభాస ప్రతిఫలించినది ఫలం అవుతుంది. మళ్ళీ చెప్దాం. అత ఇందువలన కుంభే ఘటమునందు జ్ఞాతత్వన్నామ తెలియబడుటయనగా చిదాభాస ఫలోదయ చిదాభాస యొక్క ప్రతిఫలనము పుట్టుటయే బ్రహ్మచైతన్యం కూటస్థ చైతన్యము ఫలం ఫలము నా కాదు. ఎందువలన మానాత్ జ్ఞానము కంటే ముందు కూడా జ్ఞానము కంటే ప్రాగపి ముందు కూడా సత్వత ఉండుట వలన. ఓకే, జ్ఞాతత్వన్నామ కుంభేత చిదాభాస ఫలోదయ న ఫలం బ్రహ్మచైతన్యం మానాత్ ప్రాగపి సత్వత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతిశాంతిశాంతిః.